మన విశ్వాస్ మనోరంజన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ వికారినామ సంవత్సర వార్షిక రాశిఫలాల గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. ఈ వికారినామ సంవత్సరంలో మిథున రాశి వారి ఫలితాలు గమనిద్దాం. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదములు. ఈ సంవత్సరం వీరి ఆదాయ వ్యయాలు గమనిస్తే ఆదాయం 11, వ్యయం 5. 11 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు అవుతుంది, 6 రూపాయలు దాచుకోవచ్చు. రాజపూజ్యం 2, అవమానం 2. ఇద్దరు గౌరవిస్తే ఇద్దరు అవమానపరుస్తున్నారు. మీ పేరులోని మొదటి అక్షరం క, కి, కు, కం, జ్ఞ, ఛ, కే, కో, హ అను అక్షరంలో ఒకటి అయినచో మీది మిథున రాశి అవుతుంది. గ్రహ గమనం ఒకరికొకరు ఆగదు. కాలం ఎవరి విషయంలో పక్షపాతం చూపించదు. జీవితంలో సుఖదుఖ భ్రమణంలో సమస్యలను అధిగమించేటువంటి ప్రయత్నం ధైర్యంగా చేస్తూ శాస్త్రపరమైనటువంటి పరిహారములను శ్రద్ధగా ఆచరిస్తే అనేక సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అయితే మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి నెలలో మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఒక చర్మ సంబంధించినటువంటి సమస్యను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మీకు కెరీర్ పరంగా సాధారణంగా ఉంటుంది. మీరు కష్టపడి మాత్రం పనిచేస్తే మాత్రం ఈ సంవత్సరంలో మీ కెరీర్ అనేది ఊపందుకుంటుంది. మీరు మీ పని మీద దృష్టి పెట్టాలి. మీ కెరీర్లో ముందుకు వెళ్ళడానికి మీరు కొత్త ఆలోచన సృష్టించుకోవాలి. సీనియర్ సిబ్బంది సలహా కూడా మీకు పనికి వస్తుంది. ఈ సంవత్సరం మీకు ఆర్థిక జీవిత పరంగా గొప్ప అభివృద్ధిని మీరు సాధించేటువంటి అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆర్థిక లాభాలు రాబట్టగలిగేందుకు బలమైనటువంటి అవకాశాలు కూడా మీకు ఆ భగవంతుడు కల్పిస్తాడు. వ్యాపారంలో కొత్త ఆలోచనలు మీ ఆర్థిక లాభాలను పెంచుకోవడానికి సహాయపడతాయి. మీరు ఈ సంవత్సరంలో డబ్బును పొదుపు చేయడంలో విజయవంతం అవుతారు. అంతేకాకుండా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు మీ ఇంటి నుండి దూరంగా కూడా వెళ్ళాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు తాము ఎంత శ్రమించినా గుర్తింపు రావడం లేదనేటువంటి నిర్వేదం, నిరాశ చెందకుండా ఇప్పటి మీ సహనం, మీ కృషి భవిష్యత్తులో గొప్ప ఫలితాలను పొందడానికి సోపానమని కూడా మీరు గ్రహించాలి. మీ సహనానికి పరీక్ష అనేది కూడా ఎదుర్కోవచ్చు. ఎంత ఓపికతో ఉన్నా, ఎంతటి పేరు ప్రతిష్ట సంపాదించినా ఫలితం పొందడంలో నిరాశ అనేది ఎదుర్కోవచ్చు. అనాలోచితంగా స్థానచలన నిర్ణయాన్ని స్వాగతించకండి. ఆవేశపూరితమైనటువంటి సంభాషణకు కొంచెం మీరు దూరంగా ఉండాలి. మీ ఉద్యోగంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రతి ఫైల్ని ఏమాత్రం అజాగ్రత్తతో నిర్లక్ష్యం చేయరాదు. ఎవరో చేసినటువంటి పొరపాటుకు మీరు జవాబుదారీతనం, మీరు బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. చట్టపరమైనటువంటి విషయాల్లో, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో అనుక్షణం చురుగ్గా ఉండేటువంటి ప్రయత్నం మీరు చేయాలి. పోలీస్ స్టేషన్లు, కోర్టు తగాదాలు, న్యాయపరమైనటువంటి వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పరిచేటువంటి అవకాశాలు కలవు. అయినా మీ చాకచక్యంతో గతంలో మీరు సాధించినటువంటి విజయాలు, మంచి పేరు వలన పై సమస్యల నుండి మీరు ఉపశమనాన్ని కూడా పొందేటువంటి అవకాశం మీకు ఈ సంవత్సరం కలుగుతుంది. మీ యాజమాన్యం, ప్రభుత్వం నిజానిజాలను తెలుసుకుంటుంది. మీకు ఊరట అనేది కూడా కలుగుతుంది. కానీ కాస్త ఆలస్యంగా వారు గుర్తించేటువంటి అవకాశం కలదు. ప్రమోషన్ రాలేదని నిరాశ చెందకండి. నిరుద్యోగులకు అతి ప్రయాసచే ఉద్యోగ ప్రాప్తి కలదు, కానీ ఇది తమకు సంతృప్తినివ్వదు. తాము చదివినటువంటి చదువుకు ఉద్యోగానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఉండగలదు. సర్దుకుపోవడం, సంతృప్తి పట్టడం అలవాటు చేసుకోవాలి. భవిష్యత్తులో మీరు పొందేటువంటి ఒక మంచి ఫలితానికి ఇవన్నీ కూడా సోపానాలుగా కాగలవు అని మీరు గమనించాలి. అత్యుత్సాహంతో తమకు సంబంధం లేనటువంటి విషయాల్లో తలదూర్చద్దు, తలనొప్పిని ఆహ్వానించద్దు. ఆరంభించినటువంటి పనులు మధ్యలో నిలిచిపోయేటువంటి అవకాశాలు కలవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బీపీ, షుగర్ వంటి వాటి పట్ల అశ్రద్ధ అనేది పనికిరాదు.
అతి మంచితనం వల్ల మధ్యవర్తిగా మరియు సాక్షాంతకాలు బాధ్యతలు తాము భరించడం మొదలైన విషయాల్లో జాగ్రత్తల అవసరం ఏమాత్రం ఏమరపాటు పనికిరాదు. స్తోత్రములకు లొంగి తమకు తాముకు ఇబ్బందుల పాలు కాకూడదు. శ్రేయోభిలాషులు మాటలు వింట ఎంతో శ్రేయదాయకం, తర్వాత కొంత అనుకూలత కలదు. భయము నిరాశ అవసరం లేదు. నిర్ణయాలు తీసుకునే ముందు తమ మేలుకొనే వారి సలహా పాటించి నడుచుకుంటూ అనేది శ్రేయోదాయకం. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. శుభకార్యచరణ అవకాశాలు కలవు. తాము పనిచేయ యాజమాన్యం దగ్గర మీ యొక్క పాత్ర అవసరం పెరుగుతుంది, గుర్తింపు వస్తుంది. కానీ దానికి తగినటువంటి ప్రతిఫలం పొందట్లో కొంత నిరాశ ఎదురైనప్పటికీ కూడా స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కలగదు. వాహనం నడిపేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం అనేది పనికిరాదు, అజాగ్రత్త పనికిరాదు, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం పనికిరాదు. సంఘంలో గౌరవం విలువ పెరుగుతుంది. మీ అవసరానికి మిమ్మల్ని పొగిడి తమ పనులు పూర్తి చేసుకుంటారు ఇతరులు. కాబట్టి జాగ్రత్తతో ఉండండి. కళాకారులు అతిగా శ్రమించాలి, ఉన్నవాటిని సమర్థవంతంగా నిర్వహించే పనిచేయాలి. ప్రస్తుత కర్తవ్యానికి న్యాయం చేయండి. ఊహల్లో వేణించడం వల్ల వర్తమానం నష్టపోయేటువంటి అవకాశం కలదు. స్త్రీ పురుష సాంగత్య విషయాల్లో అపోహలు అవమానాలు ఏర్పడేటువంటి అవకాశం కలదు. స్నేహాల విషయంలో కొంత ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ప్రాణ స్నేహితుల ప్రవర్తన కొంత బాధిస్తుంది. మొండి పనులను ఏ విధంగానైనా పూర్తి చేయాలనేటువంటి పట్టుదల అధికమవుతుంది. లక్ష్యాన్ని సాధించాలనేటువంటి పట్టుదల పెరుగుతుంది. కర్తవ్య నిర్వహణ న్యాయబద్ధమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి ఆదాయం మేలని మీరు భావిస్తారు, రాంగ్ రూట్లో వెళ్ళరు. కుటుంబంలో ఆత్మీయుల ఆరోగ్య విషయంలో కొంత ధన వ్యయం, మానసిక అలజడి ఎదుర్కోవచ్చు. నూతన వ్యాపారం ఆరంభం చేసే అవకాశాలు కలవు. తోబుట్టువుల కుటుంబ పరంగా పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందుతాయి. నూతన గృహ నిర్మాణం చేయడం లేదా నిర్మించిన గృహాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేయ వారికి స్వస్థత ప్రాప్తి కలదు. సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తుల యొక్క పరిచయాలు, రాజకీయ నాయకుల యొక్క పరిచయాలు వారి యొక్క అండదండలు ఏర్పడతాయి. దూర ప్రాంతాల్లో కలిసి ఉండేటువంటి అవకాశాలు కలవు. అదనపు బాధ్యతలు నిర్వహించవలసినటువంటి పరిస్థితి రావచ్చు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర మీరు నిర్వర్తిస్తారు, ముందుగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహ ప్రాప్తి కలదు, సంతాన ప్రాప్తి కలదు. నరఘోష అధికంగా ఉన్నది కాబట్టి ఉన్నత విద్యార్థులకి తాము చేయే ప్రయత్నాలు సఫలమవుతాయి. మనోబలం పెరుగుతుంది. మీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు. వారి భవిష్యత్తు కావాల్సినటువంటి మార్గాలను మీరు అన్వేషిస్తారు. కొందరి విషయంలో మీకు ఇష్టం లేకపోయినా కూడా వారికి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వర్తించవలసి వస్తుంది. తల్లి తరపు వారి ఆస్తి లభించే అవకాశం. తమ వారెవరో పరాయి వారెవరో గుర్తిస్తారు. పరోక్ష శత్రువులు అధికమవుతారు, అయినా ధైర్యం పెరుగుతుంది, పరాక్రమం అధికమవుతుంది. నేత్ర బాధ ఏర్పడేటువంటి అవకాశం కలదు. అన్యస్థల నివాసము, జీవిత భాగస్వామి ప్రవర్తన మానసిక చింతకు గురి కావచ్చు. మీరు పొందుతున్నటువంటి పరపతి, పేరు ప్రతిష్టలు ఎదుటివారి అసూయ చెందేలా ప్రవర్తిస్తారు. విలువైనటువంటి వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కీర్తికాంక్ష పెరుగుతుంది. అహంకారి అయినటువంటి ముద్రపడే అవకాశం కలదు. ఆరోగ్యమును అశ్రద్ధ చేయొద్దు. ప్రత్యక్ష మిత్రులు పరోక్ష శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తమ ప్రవర్తన భవిష్యత్తు ప్రయోజనాలకు విఘాతం కలిగించవచ్చు. ఈ రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కొంతవరకు ఊరట లభిస్తుంది. అయితే ఆదరించేవారు నిరాదరించే పనిచేస్తారు. నూతన పరిచయం పాతవారిని మర్చిపోయేలా చేస్తాయి. తమ భార్య పేరుతో నడిచేటువంటి వ్యాపారం కలిసి వస్తుంది. పుణ్యకార్యాలు చేస్తారు. ఇచ్చిన ధనం సకాలంలో చేతికి అందకపోవచ్చును. సరాసరిగా ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నను తమ ఆత్మవిశ్వాసం, తమ నైపుణ్యత, ఓపిక, శాఖచక్యం నిరూపించుకోగల అవకాశాలు విరివిగా కలుగుతాయి. మీ జీవిత ఆశయం నెరవేరేటువంటి పరిస్థితులు చాలా తక్కువ అంత చేరువలో ఉన్నాయని కూడా మీరు గ్రహించండి. మీ కలలు నెరవేరుతాయి. మిమ్మల్ని ద్వేషించిన వారు మీకు స్నేహానికై ఆరాటపడతారు. తాము చేసిన పొరపాటును తెలుసుకొని పశ్చాత్తాపడి మీ ధరికి చేరుతారు. మీదే పైచే అవుతుంది. అయితే మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం, అత్యుత్సాహం కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం కూడా కలదు. ఆత్మవిశ్వాసం అయితే ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది. పొగడ్తలకు లొంగద్దు. పొగడ్తలకు ఎట్టి పరిస్థితుల్లో మీరు లొంగద్దు. గతంలో జరిగినటువంటి సంఘటనలు భవిష్యత్తుకు ఒక పాఠంలాగా మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఊహల్లో విహరించొద్దు. తమ వారు ఎవరో, పరాయి వారు ఎవరో తెలుసుకునేటువంటి ప్రయత్నం మీరు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఈ సంవత్సరం ఏర్పడుతుంది. ధనమే మీకు చేతికి అందుతుంది. ధనం అనేది ఆర్థికంగా ఒక స్థితికి మీరు వస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది.
భవిష్యత్తుకే చక్కని పునాదులు వేస్తారు. ఆదరించుటకు ఇదే మీకు మంచి సమయం. ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తొలగుతాయి. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాచరణ ఉంటుంది. శత్రువులు మిత్రులయ్యేటువంటి అవకాశం కూడా కలదు. నూతన పరిచయాలు కూడా ఈ సంవత్సరం మీకు ఏర్పడతాయి. మితిమీనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కొంచెం తగ్గించుకోండి. అవివాహితులకు అయినటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం అనేది తప్పకుండా జరుగుతుంది. కోరుకున్న వారితో సఖ్యత లభిస్తుంది. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చక్కని ఫలితాలు పొందుతారు. మీ భవిష్యత్తుకు కావాల్సినటువంటి సలహాలు కూడా ఈ సంవత్సరం మీకు లభిస్తాయి. కుటుంబ గౌరవము, పేరు ప్రతిష్టల కొరకు విశేషమైనటువంటి కృషి చేస్తారు. వృధాగా కాలం గడపడం మానండి. ప్రతి క్షణాన్ని పురోభివృద్ధికి ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం నిరంతరం కూడా చేయాలి. స్త్రీ పురుష స్నేహాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్య సమస్య కొంతవరకు బాగుపడుతుంది. కీళ్ళు ఎముకలకు సంబంధించినటువంటి అవస్థల నుంచి కొంతవరకు మీకు ఉపశమనం కూడా ఈ సంవత్సరం కలుగుతుంది. స్థితప్రజ్ఞత ప్రదర్శించి చాలా సందర్భాల్లో మీ ఆధిపత్యాన్ని కూడా మీరు చాటుకునేటువంటి అవకాశం మీకు కలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ.